ఎబ్నెజర్ స్వరాల ద్వారా దైవర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ పనులన్నీ ముగించుకొని దేవుని సన్నిధికి వచ్చి చక్కటి మాటలు వింటున్నటువంటి మీకు మరి దేవుడు మేలు చేయనట్లుగా ఈ యొక్క వాక్య సందేశము మీకు ప్రయోజనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా పరిచర్య కొరకు కూడా మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఈనాటి వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 101వ దావీదు కీర్తన 6వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలువడు. ఇక్కడ దేవాది దేవుడు చక్కటి మాటను తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. నమ్మకస్తులు దేవునికి చాలా అవసరము. నమ్మకము అనేటటువంటిది మనం గమనించినట్లయితే ఆయన నమ్మదగినటువంటి వాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినా సరే ఆయన మనల్ని నమ్మి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రాణం పెట్టిన తర్వాత అయినా ఆయన నమ్మాలి కదా. చాలామంది నమ్ముతున్నారు అవసరం తీర్చుకోవడానికి. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, గడగడా వణుకుతున్నాయండి. అయితే మరి దయ్యాలకి దేవుని రాజ్యం ఉందా? ఆలోచన చేయండి. మరి గారిడి సీమోను కూడా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు చూశాడు, నమ్మాడు, రక్షణ పొందాడు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడని ఉంది కదా. కానీ అక్కడ తన మారు మనసు పొందినటువంటి వాడిగా కనపడలేదు. దేవుని సేవకులతో చెప్తున్నాడు. దేవుని సేవకులు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతున్నారో వారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారై ఉన్నప్పుడు ఆ వరాన్ని నాకు ఇవ్వమని కొంత ద్రవ్యాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మోసకరమైనటువంటి భక్తి చేస్తూ భక్తి పరులాగా నమ్మకస్తుల్లాగా నటించేటటువంటి వారు కూడా లేకపోలేదండి. కానీ దేవునికి నమ్మకస్తులు కావాలని దేవుడు ఆశపడు. దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని ఆయన నిదానిస్తున్నాడు అనేటటువంటి, కనిపెడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. యథావిధిగా రోజుకి 3 పూట్ల 3 కంచాలు ఈ శరీరానికి పెడతాం. కానీ రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? దానియేలు మాత్రం మరి సింహాల గుహలో వేస్తానని రాజాజ్ఞ విని తెలిసి కూడా రాజశాసనాన్ని గురించి మరి తను ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ తను దేవునికి భయపడి యథావిధిగా దేవుని మందిరము వైపు ఉన్నటువంటి ఆ కిటికీ తలుపులు తెరిచి మోకాళ్ళుని చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రాణం అంటే భయం లేదా అండి దేవుని యొక్క మరి దానియేలుకి అని ఆలోచన చేస్తే ప్రాణం కంటే దేవుడంటేనే భయం ఎక్కువగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, మరి దినానికి 3 సార్లు ప్రార్థన చేసేటటువంటి వాడు దానియేలు. దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తూ స్తుతించేటటువంటి వాడు మరి దావీదు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని ఆయన నిదానిస్తున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు ఆయనకు పరిచారకులు అవుతారు అని చెప్తూ ఉంటాడు. ఎవరు పడితే వాళ్ళు సేవ చేసేద్దాం అనుకుంటారు. కానీ రక్షణ పొందిన వాళ్ళు అందరూ సేవ చేస్తున్నారండి. చెయ్యాలి, సువార్త ప్రకటించాలి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యం గురించి ప్రకటించాలా? కానీ చాలామంది పట్టి పట్టినట్టు గుడికొచ్చి వెళ్ళిపోతే ఓ పని అయిపోయినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటున్నారు. కానీ ఇక్కడ మరి రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని పరిచర్య చేయట్లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే నిర్దోష మార్గమందు నడిచేటటువంటి వారు మాత్రమే నాకు పరిచారకులు అవుతారని దేవుడు తెలియచేస్తున్నాడు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి నిర్దోషంగా నిస్వార్థంగా జీవిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క పరిచర్య చేయగలుగుతారు. దేవుడు నాకు ఇచ్చిన రక్షణను అనేక మందికి పంచాలి. పరలోకానికి వెళ్ళే దారి నాకు తెలిసింది కాబట్టి అనేక మంది నా పరలోకానికి నడిపించాలి అనేటటువంటి భారము అందరిలో లేదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో క్రీస్తు రక్తం ప్రవహించినట్లయితే
ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క పని చేసేవారిగా ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా బ్రతుకు తెరువు కోసం దేవుని పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆలోచించండి, చాలామంది ఉద్యోగస్తులు, చాలామంది వ్యాపారస్తులు దైవ భయం కలిగిన వాళ్ళే, కానీ వారి పరిస్థితులను బట్టి మరి మందిరానికి వెళ్ళలేని వాళ్ళు, ఆరాధన చేయలేనటువంటి వారు, కొంతమంది బిజీ షెడ్యూల్లో మిగిలిపోయినటువంటి వారు ఉంటారు. ఇలాంటి వారిని కొంతమందిని వెతికి వాళ్ళ గృహాలు దర్శించి వారి కొరకు ప్రార్థన చేస్తే చాలు. పలానా ఇంటికి వెళ్తే 500 కాగితం దొరుకుతుంది, పలానా ఇంటికి వెళ్తే 1000 రూపాయలు దొరుకుతుందని ఇలాంటి వాళ్ళని చూసుకొని భక్తి కొరకు సేవ చేసేటటువంటి సేవకులు కూడా లేకపోలేదండి. కానీ సునేమీరల దగ్గరికి ఎలీషా ప్రవక్త దారిని వెళ్తూ వస్తున్నప్పుడు ఆ సునేమీరాలు ఆ దైవజనుని బలవంతం చేస్తుంది, మీరు దారిని వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నా గృహానికి వచ్చి వెళ్ళాలి, నా గృహంలో భోజనం చేసి వెళ్ళాలని ఆ దైవజనుని బలవంతం చేస్తుంది. అంతేకాదు తన భర్తతో ఒక చక్కటి సిఫారసు కూడా చేస్తుందండి. మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును అని చెప్తుంది. ఈరోజు మరి ఎంతమంది భక్తి కలిగినటువంటి దైవజనులు ఉన్నారు, ఎంతమంది భక్తి కొరకు దైవజనులుగా పిలువబడుతూ ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అంటున్నాడు. దేవుని ఇల్లు అనే మాటను మనం గమనించినట్లయితే దేవుని మందిరము, దేవుడు నివసించే స్థలము దేవుని ఇల్లు కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరు ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. మోసము చేసేవారు నా ఇంట నివసించరాదు అని చెప్తూ ఉంటున్నాడు. చాలామంది పైకి భక్తి గల వారి వలె కనబడుతూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు కూడా మందిరంలో కనబడుతూ ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే దైవ భయము లేనటువంటి వారు కూడా ఏదో ఫార్మాలిటీ కోసం దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మనం చూస్తే వారిని వారు మోసం చేసుకుంటున్నారు, ఇతరులను భక్తి పరుల వలె నటించి మోసం చేస్తున్నటువంటి వారు కూడా ఉంటారు. అందుకే దేవుడు చెప్తాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, నువ్వు ఏ విత్తనం అయితే విత్తుతావో అదే పంట కొయ్యవలసి వస్తుంది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి భక్తి పరుల వలె ఉండి రేపు పొద్దున పరలోకంలో అడుగు పెట్టకపోతే ఆ భక్తి వారిని ఏం చేస్తున్నట్టు అన్నమాట, వారినే కాదు వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలను కూడా మోసం చేసినటువంటి వారే. కాబట్టి ఇక్కడ అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలువడు అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు మనం చూస్తే నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేటటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమండి, అబద్ధం ఆడకపోతే మరి రోజు గడవదా, లేకపోతే అబద్ధం ఆడకపోతే ప్రాణం ఏమన్నా పోతుందా? అలాంటి పరిస్థితులు మనం చూస్తే చాలామంది ఏమంటారంటే, మరి పేతురు గారు కూడా అబద్ధం ఆడాడు కదండి, యేసు ప్రభు అంటే తెలియదని ముమ్మారు బొంకాడు కదా అని చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి, ఆ యేసు ప్రభుని పెడుతున్న చిత్రహింసలు చూసి ఆ యొక్క పేతురు గారు మరి భయపడ్డా అని ఆలోచన చేస్తే భయపడడం కాదు, కానీ మరి యేసు ప్రభు ముందే చెప్పారు కదా, కోడి కుయ్యకు ముందే నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావని కూడా చెప్పాడు. ఆ మాటే మర్చిపోయాడంట. ఆ కోడి కూసిన తర్వాత ఆ మాట గుర్తుకొచ్చింది. కానీ పేతుర్ని సాదృశ్యంగా చేసుకుంటారు, కానీ పేతురు జీవితాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించిన వారి హతసాక్షుల లెక్కలో పేతురు గారు ఉన్నారు. మరి నీ జీవితంలో ఏసై కొరకు ప్రాణం పెట్టగలవా? ప్రాణం పోయే పరిస్థితి వస్తే యేసు ప్రభు కొరకు ఆ ప్రాణాన్ని అర్పించగలవా? ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుని కొరకు జీవించగలవా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 52వ దావీదు కీర్తన మరి 2వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మోసము చేయవాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నిర్దేశించుచున్నది అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలామంది నాలుకను వాడిగల మంగళకత్తెలాగా ఉపయోగిస్తూ ఉంటారు.
నాలుక అగ్ని ప్రపంచమని యాకోబు పత్రికలో తెలియచేస్తూ ఉంటున్నాడు. మనుష్యుడు సమస్త జంతువులను సాధు చేయగలడు కానీ తన నాలుకను సాధు చేయలేకపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ నాలుక అవయవాలన్నిటికంటే కూడా అతి చిన్నది, కానీ అది అదరుపడుతుంది అని చెప్తూ ఉంటున్నాడు. అందుకే మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తాడు, నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలి అని. ఏ మాట పడితే మాట మాట్లాడుతూ ఉంటారు, ఈ మాట మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అనేటటువంటి ఆలోచన లేకుండా గలగలగలగలగల మాట్లాడుతూనే ఉంటారు చాలామంది జీవితంలో. అందుకే సొలొమోను చెప్తాడు, మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడని, అపరిమితంగా మాట్లాడేవాడు బుద్ధిహీనుడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. బుద్ధిమంతులు ఒక 10 మాటలు మాట్లాడే మాటలన్నీ కలిసి ఒక్క మొక్కలో సమాధానం చెప్తారండి. బుద్ధిహీనులు అక్కడ సయాసారం ఏముండదు కానీ 10 మాటలు చెప్తూ ఉంటారు ఒకే మాటను రెట్టిస్తూ. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే మరి ఈ నాలుకను దేవుడు ఏసీ రూమ్లో బంధించాడు. 2 గేట్లు పెట్టి నాలుక ఎప్పుడు తడిగా చల్లగా ఉంటుంది కదండి. మరి పళ్ళు పెదాలు అనేటటువంటి 2 గేట్లు పెట్టి అయినప్పటికీ కూడా ఈ నాలుక బయటకు వస్తూనే ఉంటుంది, కొంపలు తగలబెడుతూనే ఉంటుంది, నిప్పు లేకుండానే జీవిత చక్రానికి చిచ్చు పెడుతుందని మరి ఆ యొక్క యాకోబు పత్రికలో తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆలోచించేయండి, ఒక ఆయన విజయవాడకి 500 పాములు తీసుకొచ్చాడండి. ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్లో 500 పాములు కూడా ఆ మనిషి మాట వింటున్నాయి. ఆలోచించేయండి, సర్కస్లో కూడా మరి క్రూర మృగాలు కూడా, పెద్ద పులి, ఎలుగుబంటి అలాంటివి కూడా వాళ్ళు చెప్పినట్టు వింటాయి. కానీ ఆ దేవుడు చెప్తున్నాడు, ఆ జీవ మరణములు 4 వశము అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా ఈ 4 తీసుకెళ్తుంది అని చెప్పేసి. కాబట్టి ఈ 4 చాలా జాగ్రత్తగా ఉపయోగించి, అదే దేవుని మాటలు చెప్పడానికి ఉపయోగిస్తే, ప్రార్థన చేయడానికి ఉపయోగిస్తే, దేవుని సువార్తను ప్రకటించడానికి ఉపయోగిస్తే ఆ 4 ఎంతో ప్రయోజనకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని, దేవుని యొద్ద నివసించాలి, దేవునితో దేవుని రాజ్యములో యుగ యుగాలు మనం ఉండాలి అని అంటే మన దేహం అంతటినీ కూడా దేవునికి అప్పగించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే మత్తయి సువార్త 7:21 చూస్తే, ప్రభువా ప్రభువాని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్తున్నాడు ఆయన. అయ్యో నీ నామం పేరిట మేము ప్రవచనాలు చెప్పలేదా, దయ్యాలను వదిలించలేదా, అద్భుతాలు చేయలేదా అని చెప్తే అప్పుడు యేసు ప్రభు వారు చెప్తారంట, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అని చెప్తారంట. ఆయన పేరును ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతాయి, ఆయన పేరును ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అది మన శక్తి మన భక్తి కాదు, ఆయన పేరులో ఉన్నటువంటి శక్తి అది. కాబట్టి తండ్రి చిత్తము అనే మాటను మనం గమనించినట్లయితే మొదటి దశలోనికయ్యా 4:3 మనం చూసినట్లయితే మరి ఈ యొక్క దేహాన్ని ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవడమే దేవుని యొక్క చిత్తము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అన్యజనుల వలె కామాభిలాష యందు కాక తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకోని వలన అది ఎరిగి ఉండడమే దేవుని యొక్క చిత్తమని. అయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చాలామంది లోకస్తుల కంటే భయంకరంగా జీవించే ప్రజలను మనం చూస్తూ ఉంటాం. ఆలోచన చేయండి, మరి దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నట్లుగా ఆలోచన చేస్తే వారి జీవితాల్లో నమ్ముకున్నారంతే కానీ మార్పు అనేటటువంటిది కలగని క్రైస్తవులు. వ్యభిచారం చేసేవారు ఉన్నారు సంఘంలో, తాగేవాళ్ళు ఉన్నారు, ఇష్టానుసారమైన గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, నెమ్మది లేకుండా సమాధానం లేకుండా. అలాంటి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చే కంటే లోకంలో ఉండడమే బెస్ట్ కదా. ఆలోచన చేయండి, అందుకే మరి ప్రకటన గ్రంథం 3:15 చెప్తాడు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే నీకు మేలు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు కానీ
నులివెచ్చనగా ఉన్నావు అని చెప్తూ ఉంటున్నాడు. అలా ఉన్నట్లయితే నా నోట్లో నుంచి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అని చెప్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, ఉంటే లోకంలో ఉన్నారనుకోండి డైరెక్ట్గా నరకమే వరిగతి, దేవుల్లో ఉన్నారంటే కరెక్ట్గా ఖచ్చితంగా భక్తి చేస్తేనే దేవుని రాజ్యం దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. మార్కెట్కి వెళ్తాము, మేలిమి బంగారం కోసం వెళ్ళి కల్తీ బంగారం తెచ్చుకోము కదా, అలాగే మరి గీటుకు వచ్చినటువంటి మరి బంగారంగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి వారిగా మనం ఎంతైనా అవసరము అని గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఎస్ఐ శిష్యుల్లో 12 మందిని కూడా ఎస్ఐ నమ్మాడు కదండి. నమ్మితే ఎస్ఐ శిష్యులు నమ్మాడు, కానీ అందులో ఒకడు ఇస్కరియతు యూదా అనేటటువంటి వాడు ఏసైని అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 33 సంవత్సరాలు యేసుప్రభు లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు ఏసైతో కలిసి తిరిగారు 12 మంది కూడా. ఆ 3.5 సంవత్సరాల్లో వీళ్ళు ఏసైలాగా అయిపోయారండి, ఎవరో ఏసై గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు. 8 సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి, ఏసఐ లక్షణాలు ఏమైనా అవలంబించుకున్నావా, ఏసయ్య భక్తి జీవితంలో ఏసయ్యలాగా నడవడం, ఏసయ్యలాగా పరిచర్య చేయడం, ఏసయ్యలాగా మాట్లాడడం, ఏసయ్యలాగా నిస్వార్థమైనటువంటి చూపులు, పవిత్రత నీ జీవితంలో ఉంటుందా? ఏసఐ దగ్గరికి వచ్చినప్పటికీ, సంఘానికి వచ్చినప్పటికీ, బాప్తిసం తీసుకున్నప్పటికీ చాలామంది జీవితాల్లో మార్పు లేనటువంటి వారిని మనము గమనిస్తూ ఉంటాము సంఘంలో. అంతేకాదు మరి ఒకరితో ఒకరు సమాధానం లేనటువంటి వారు కూడా సంఘాల్లో ఉంటారు, బలలో చేయముంచేస్తూ ఉంటారు. ఎస్ఐ చెప్తున్నాడు, ఎవరితో అయినా అసమాధానం ఉన్నట్లయితే కానుకలు పెట్టలో కానుక కూడా వేయక్కర్లేదని చెప్తాడు. ఆ వెళ్ళి ముందు నీ సహోదరుతో సమాధాన పడిరా, ఆ తర్వాత కానుక వెయ్యి అని చెప్తూ ఉంటాడు. ఇంకా పవిత్రమైనటువంటి బలను కూడా అపవిత్రపరిచే వాళ్ళు ఉంటారు, బలలో చేయముంచేస్తూ ఉంటారు, సరిచేసుకోకుండా, దిద్దుకోకుండా, మరి సమాధానం పడకుండా, మరి భార్య భర్తలు ఒకవేళ గొడవ పెట్టుకుని దేవుని సందికి వచ్చారేమో, బల తీసుకోకుండా వెళ్ళిపోవడం కాదు, వారు సమాధాన పడి ఒకవేళ సంఘ సహోదరులు ఎవరైనా సరే బలను విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పట్లేదు. ఇస్కరియతు యూదా బలను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని యేసుప్రభు వారు చెప్తున్నారు. నేనా అని అడిగారు, కానీ ఐస్కరియత అంటాడు, నేను కాదు కదా ప్రభువా అంటాడు. ఆలోచించండి, ఇక్కడ మనము ఇస్కరియతు యూదా యేసు ప్రభుని అప్పగించాడు. అందరికీ అబ్బిన భక్తి ఇస్కరియతు యూదాకి ఎందుకు అబ్బలేదో ఆలోచన చేయండి. అలాంటి వారు సంఘంలో ఉంటూనే ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే ఎలీషాతో పాటు గహాజీ చాలా కాలం ఉన్నాడు, చాలా అద్భుతాలు చూశాడు. ఆ ఎలీషా చేస్తున్నటువంటి ప్రతి ఆశ్చర్యకార్యాన్ని చూస్తూనే వచ్చాడు. అయితే మరి సునేమిరాల కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుని బ్రతికించడం కూడా చూశాడు, ఎన్నెన్నో అద్భుతాలు చూశాడు. కానీ ఆ గెహాజీ జీవితంలో ఆ భక్తి జీవితం అబ్బలేనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక అన్యుడైనటువంటి నయమాను ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషా చెప్పినట్లుగా యార్దాన్ నదిలో 7 సార్లు మునిగి స్వస్థ చిత్తుడై వెళ్ళాడు. కానీ ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గెహాజీ ఆ అన్యుడు విడిచిపెట్టినటువంటి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తుండం. అక్కడ అబద్ధం ఆడాడు, ఆ దైవజన దగ్గరికి స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, వాళ్ళకి వెండి బంగారం ఈ వస్తువులు కావాలంట, వస్త్రాలు కావాలంట అని చెప్పేసి పరిగెత్తుకుంటా ఆ నయమాను రథం వెనకాల పరిగెత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నయమాను రథాన్ని నిలిపి ఏంటని అడిగితే, ఇదిగో మరి దైవజనులకి కావాలంట అని చెప్పేసి అంటే, మరి మనుషుల్ని, ఇద్దరు మనుషుల్నిచ్చి ఆ వెండి బంగారాలు వస్త్రాలు కూడా తీసుకొచ్చి మరి దైవజన్యంటికి దైవజన్ ముందుకు తీసుకురాలేదు, కానీ గెహాజీ తన ఇంట్లో వేసుకున్నాడు. దైవజంతు అనే మాటను మనం గమనించినట్లయితే దేవునికి ప్రతినిధిగా ఉంటున్నాడు. దైవజనుడు అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, ఆ యెహోవా దాసుని, దేవునికి భయపడేవాడు నీ దాసుని నేను, మరి నేను ఎక్కడికి వెళ్ళలేదు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదని చెప్తాడు. అబద్ధాలు అడిగేవాళ్ళు భలే కరెక్ట్గా అసలు నమ్మినట్టు మాట్లాడతారు కదండి. అయితే మరి ఎలీషా చెప్తున్నాడు, నువ్వు పరుగు పరుగున వెళ్తున్నప్పుడు ఆ యొక్క నయమాను తన రథాన్ని నిలిపినప్పుడు
నా ఆత్మ నీతో కూడా రాలేదా అని అడుగుతుంటారు. అలాగే మరి దేవుని సేవకులతో కూడా అబద్ధం ఆడేస్తూ ఉంటారు చాలామంది. ఆలోచన చేయండి, మరి పేతురుతో మరి యొక్క అననీయ సప్పేరాలు కూడా అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు పలా నమ్మారు, కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చారు. కానీ ఆ పేతురు గారు అంటాడు కదా, ఏం బాబు అననీయ మీరు ఇంతకే అమ్మారా అంటే, అవునయ్యా ఇంతకే అమ్మామని చెప్తారు. అది నీదే కదా, నువ్వు అమ్మినప్పుడు అది నీవేసమై ఉండలేదా అని కొంత దాచుకొని, ఎందుకు పరిశుద్ధాత్మ నువ్వు మోసం చేస్తున్నావు అనేటటువంటి విషయాన్ని పేతురు తెలియచేస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, తన భార్య కూడా అవునయ్యా ఇంతకే అమ్మేమని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, కొంత ఉంచుకున్నామయ్యా మాకోసం, కొంత తీసుకొచ్చామని నిజం చెప్తే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా చచ్చిపోయేవాళ్ళు కాదేమో. ఆలోచన చేయండి, ఇంకా మనం గమనించినట్లయితే ఎంతకాలము ఎలీషాతో జీవించినప్పటికీ కూడా దైవ భయం బొత్తిగా అబ్బకుండా మరి భయంకరమైనటువంటి కుష్టును తెచ్చుకున్నటువంటి గహాజిల్లాగా ఉండకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకొక చక్కటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇస్కరియోతి యూదా మరణము దేవుని కొరకు జరగలేదు, దేవుని కొరకు ప్రాణాలు అర్పించేవాడిగా లేకపోయాడు. కానీ యేసయ్యను అప్పగించిన తర్వాత తను తాను ఉరిపెట్టుకొని చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేగులన్నీ బయటకు వచ్చేసాయి, ఆ డబ్బులు ఏమన్నా చేసుకున్నాడా, అక్కడే పారేశాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసయ్యని అప్పగించిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అతను అలాంటి వాడు పుట్టి ఉండకపోతే మేలు అని చెప్పి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ఏదో రకంగా పుడతాము, పుట్టి ఎవరి కోసం జీవిస్తున్నాము, నీ జీవితం ఎవరి కోసము, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వు జీవించగలుగుతూ ఉంటున్నావా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారు అంటున్నాం. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే, అబ్రహాము ఇంటిలో లోతు చాలా కాలం ఉన్నాడు, కానీ ఒక్కళ్ళని కూడా మరి రక్షణలోకి నడిపించలేకపోయాడు. అబ్రహాము ఇంట్లో ఒంటెలు మోకరించి ప్రార్థన చేసేవాటండి. ఆలోచన చేయండి, మరి అరిబ్కాన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎలియాజర్ తీసుకెళ్తే 10 ఒంటెలు కూడా మోకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాం ఇంట్లో ఒంటెలకు ప్రార్థన చేయడం మోకరించడం తెలుసు, కానీ మరి లోతు నీతిమంతుడే, ఆ దైవ భయం కలిగినటువంటి వాడే, తన భార్యను కానీ తన బిడ్డలను కానీ మరి రక్షణలోకి అక్కడికి వెళ్ళి దాదాపు చాలామందిని మార్చేసి ఉంటాడు అనుకున్నాడు అబ్రహాము. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా ప్రాపు అని దేవుని దగ్గర బేరాలు ఆడుతున్నాడు. దేవుడు కూడా చెప్తున్నాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకి నేను చేయదలంచిన కార్యము దాచేదనా అని చెప్తూ ఉంటున్నాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నానంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి తన సహోదరుని యొక్క కుమారుడు ఉన్నాడనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని ఈ పాటి కనీసం 50 మందినైనా దేవుని వైపు తిప్పుంటాడు అనుకున్నాడేమో. 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడ ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడిగితే, 50 మంది దగ్గర నుంచి 10 మంది దాకా వచ్చిన 10 మందిని కూడా అక్కడ దేవుని కొరకు సంపాదించలేకపోయి ఉంటున్నాడు. ఆలోచన చేయండి, అబ్రహాముతో ఎంతకాలం ఉన్న అబ్రహాము యొక్క విశ్వాసం కానీ, అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం కానీ, అబ్రహాము మంచి ప్రార్థనా పరుడు, బలిపీఠం ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టేటటువంటి వాడు, దేవుని సహవాసాన్ని నిలుపుకొని సింధూర వనంలో సహవాసం చేస్తున్నటువంటి అబ్రహాము జీవితం ఎక్కడా, మరి లోతు జీవితం ఎక్కడా. ఆలోచన చేయండి, ఇంకా మనం చూసినట్లయితే చాలామంది భార్యలు చాలా భక్తిగా ఉంటారు, వారు కలిసి జీవిస్తూనే ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఆ భార్య భక్తి భర్తకు అబ్బదండి. కొన్ని కుటుంబాల్లో భర్తలు భక్తిగా ఉంటారు, భార్యలకు అబ్బదు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది మరి తల్లిదండ్రులు చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, పిల్లలు మాత్రం చాలా భయంకరమైనటువంటి భ్రష్టులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, మరి వదరబోతులుగా. చాలా సామెతల గ్రంథాలు దాదాపుగా 7 రకాల పోతులు ఉన్నాయండి, తిండిపోతు, సోమరిపోతు. ఇలాగా ఆలోచన చేసినట్లయితే మరి తల్లిదండ్రుల భక్తి అబ్బనటువంటి పిల్లలు కూడా చాలామంది ఉంటారు. అలాగే దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా దేవుని మాటల యొక్క మకరంధాన్ని ఆస్వాదించలేనటువంటి వారు చాలామంది ఉంటారు. ఒక్కరు మరి దేవుని భయభక్తులు కలిగి
ఉన్నటువంటి వారు కావాలి అంటే, ఒకళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించాలి అని అంటే, కనీసం మనం ఒక 10 మందికైనా ప్రభువుని గురించి ప్రకటిస్తే ఆ 10 మందిలో ఏ ఒక్కళ్ళు మనకు దొరుకుతారు. ఒక 10 మంది కావాలంటే 100 మందికి మనం సువార్త ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ దినాల్లో చాలా బహుభయంకరమైనటువంటి విషయాలు మనం చూసినట్లయితే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి మాత్రం సమయం లేనటువంటి వారు, మరి మందిరానికి రావడానికి సమయం లేనటువంటి వారు, ప్రార్థన చేయడానికి సమయం లేనటువంటి వారు ఉంటున్నారు. ఒకసారి ఏమైందనంటే, ఒక ఆయన చాలా మరి దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందేటటువంటి వాడే, మరి దేవునికి కానుకలు ఇస్తాడు, దేవుని సేవకులకి బట్టలు పెడతాడు, భోజనాల కార్యక్రమాలకి చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తాడు, సువార్త ప్రకటించడానికి తన డబ్బుని ఇస్తాడు, కానీ తన హృదయంలో ఎస్ఐకి చోటు ఇవ్వలేని వాడిగా ఉంటున్నాడు. ఆలోచన చేయండి, కొన్ని చెడ్డ పనులు మరుగు చేసుకోవాలంటే మంచి పనులు చేయాలని చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే మరి ఒక ఆయన అలాగే, మరి ఎప్పుడు చెప్పినా ఏమయ్యా ఎప్పుడు మారుమనసు పొందుతావు, ఎప్పుడు రక్షణ పొందుతావని పాస్టర్ గారు అడుగుతుంటే టైం లేదని చెప్తూ ఉండేవాడండి. అయితే చక్కగా మరి కానుకలు ఇస్తావు, మంచి మంచి పనులు చేస్తావు, నీ హృదయంలో చోటు అయ్యా, నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావంటే టైం లేదని చెప్తూ ఉండేవాడు. ఆ గుడికి రా అయ్యా, కనీసం 4 వారాల్లో ఒక్క వారం కూడా నువ్వు సరిగా కనపడలేదు, ఎప్పుడో పండగప్పుడు కనిపిస్తావు, ఎప్పుడో కనపడతావు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రమ్మని చెప్తే టైం లేదని చెప్తూ ఉండేవాడు. మారుమనసు పొందడానికి టైం లేదు, రాగా మరి బాప్తీసం తీసుకోవడానికి టైం లేదు, ఎస్ఐకి హృదయంలో చోటు ఇవ్వడానికి టైం లేదు, ఆరాధనకి రావడానికి టైం లేదు. ఇలాగా తన జీవితాన్ని మనం చూసినట్లయితే ఒకనొక రోజు ఆయన టైం అయిపోయింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత పరలోకాన్ని దగ్గరికి వెళ్ళిపోయి ఆ దేవదత్తులతో తలు తీయండి, నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే, నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూస్తామని చెప్పేసి ఆ గ్రంథాలు తిరిగేసినప్పుడు ఆ జీవ గ్రంథంలో ఆయన పేరు కనపడ, నీ పేరు కనపడలేదు ఇక్కడ, నువ్వు ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేస్తాను అంటే, లేదు లేదు ఏసైనా అడుగుతాను నేను, నాకెందుకు పరలోకంలో వస్తూ నా పేరు ఎందుకు రాయలేదు అని చెప్పేసి ఏసైనా అడుగుతానని లోపలికి మరి దేవదత్తులు నెట్టుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఏసైనా అడుగుతున్నాడంట. ఆలోచన చేయండి, ఏసై నేను ఎన్నెన్నో మంచి మంచి పనులు చేశాను కదా, నీ పరిచర్య కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేశాను కదా, నా పేరు ఎందుకు జీవగ్రంథంలో రాయలేదని అంటే ఏసై చెప్తున్నాడు, నీ టైము నీ పేరు రాయడానికి నాకు టైం లేదు అని చెప్పాడు. తన జీవితకాలం అంతా దేవునికి టైం ఇవ్వలేకపోయాడు. మరి చివరిసారిగా పరలోకంలో సమయం పరలోకంలో ఆ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ టైం అయిపోయింది, నీకు నాకు టైము లేదు నీ పేరు రాయడానికి అని. ఆలోచన చేయండి, ఈ దినాలు చాలా దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. మన కళ్ళ ముందు ఎంతోమంది గతించిపోతూ ఉంటున్నారు. మన సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. మనం సిద్ధపడి ఉంటే దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాం, సిద్ధపడదాములే అని నిర్లక్ష్యం చేస్తే ఆరని అగ్నిలో ఉండవలసి వస్తుంది. మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నాయనా, మీరు శిష్యులు నమ్మారు, కానీ శిష్యుడు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. అలాగే నేను మేము ఎవరు కూడా ఉండకుండా ప్రభువా, నాయన నిన్ను వెంబడించేవారిగా ఉండడానికి సహాయం చేయండి. ఎలీషాను వెంబడించినటువంటి గెహాజీ తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ కూడా ప్రభువా, అయ్యా నాయనా నా తండ్రి, నాయన ఆ యొక్క కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు, కానీ అయ్యా నీ నీతిని సంపాదించుకోలేకపోయి ఉంటున్నాడు ప్రభువా. అబ్రహాముతో నాయన ఎంతో కాలం ఉన్నటువంటి లోతు కూడా ఒక్కళ్ళను కూడా నీ కొరకు సంపాదించలేకపోయి ఉంటున్నాడు. మీరు ఇచ్చినటువంటి రక్షణ అనేక మందికి మేము పంచేవారుగా, ఆరుని అగ్ని తప్పించేవారుగా, నిత్య జీవానికి అనేక మందిని నడిపించేవారుగా, అందరినీ కాకపోయినా ఆయా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగమని చెప్తున్నారు కనుక ఈ మాటలు అనేక మందికి ప్రయోజనకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసే పెట్ట ప్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఓ మే మీ అందరికీ ఉంది.